अन्नी वर्गाल प्रजलनु मोसं चेसिन घनता सीएम जगन्देननी अनकापल्ली जिला नर्सीपट्नं नियोजकवर्गं नातवरं मंडलं तेलुगुदेशं पार्टी अध्यक्षुलु नंदिपल्ली वेंकटरमण आरोपिंचारु। జిల్లేడుపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 40వ సంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, నర్సీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లాలం అబ్బారావు, మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు, అనకాపల్లి పార్లమెంట్ రైతు సంఘం ఉపాధ్యక్షులు ఇడంశెట్టి సీతారాం, మండల తెలుగు యువత అధ్యక్షులు సెట్టిలవ, అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ కొండ్రు మరిడయ్య తదితరులు పాల్గొన్నారు। గత 3 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఎక్కడ చూసిన అబద్ధాలు అబద్ధాలు 100 అబద్ధాలు ఆడి ఒక్కసారి సాన్సెంట్ గెలిచినట్టు ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు। ఇంతపై పప్పు దగ్గర నుండి నూనె దగ్గర నుండి బస్ సాధ్యులు, మందు సాధ్యులు, అన్ని కరెంట్ సాధ్యులు, ఉత్తరం కప్పించకపోయిన వ్యక్తి ఎవరైనా అంటే ఈ దుర్మార్గుడు, ఈ సన్యాస ప్రభుత్వం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు। పర్లేదు, ఎందుకంటే మీరు కూడా పట్టండి, మేము వస్తాం 25,000 కోట్ల గ్రాంసోలు కూడా మన తాగిందారు అప్పు అప్పుడు అయ్యన్న బాబు గారు మంత్రి గారు అయిన తర్వాత మీ ఊరు సర్పంచ్ లా ఉండేవారు, మీ గ్రామం వచ్చాం మేము, ఎప్పుడైనా సర్పంచ్ నిధులు చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే దక్కుతుంది। ఉద్యోగస్తుల్ని సీట్ జీతాలు పెన్షన్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం, అలాగే యువకులు ఉద్యోగాలు ఇస్తానని రెండు నగడిఎస్సీ లేదు, అసలు డిఎస్సీ కూడా లేదు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాయని చెప్తాను, వాలంటీర్ అది ఉద్యోగం ఏంటి ఇవాళ మన జీడిపట్లేదు। బడుగు బలహీన వర్గాల పేదవారికి నేను ఒక మాట ఇస్తున్నాను, పేదరికంతో ఉన్న వారికి 2 రూపాయలు తినబియ్యం, ఉండడానికి నివాసం కట్టుకోవడానికి పట్ట అనే నిధానంతో అందరూ అతనికి ప్రమాదం పట్టి ఎక్కడికెళ్ళినా జనసందోహంతో చైతన్యవాదం చూసుకుంటూ ఆయన అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ చైతన్య రథం మీద మీటింగ్లు చెప్తుంటూ